గల్లా జయదేవ్ తోటి పార్లమెంట్లో లేఖ రాపిచ్చావా? 348 అన్స్టార్డ్ క్వశ్చన్. ఆ క్వశ్చన్లో ఏం రాశారో తెలుసా? ఈ రాష్ట్ర ఆర్థిక మూలాలు దెబ్బతీయడానికి జగన్మోహన్ రెడ్డి గారు మార్చిన మాట వాస్తవం కాదా అని చెప్పి అడిగాడు ఆ గల్లా జయదేవ్. ఆయనేం మడిసో ఇన్సైడ్ ట్రేడింగ్ చేసాడా? తీస్తారు, బయటికి తీస్తారు, మొత్తం వస్తాయి. ఎవరెవరు పేద రైతుల భూములు కొన్నారు, అందరి జాతకాలు బయట పెడుతుంది ప్రభుత్వం, న్యాయస్థానాల ముందు నిలబెడతారు. ఆయన అడిగితే కేంద్ర న్యాయశాఖ మంత్రి గారు ఏం చెప్పారు? రాజధాని అంశం అనేది రాష్ట్ర పరిధిలో ఉంటుంది అని చెప్పి చెప్పాడు. ఎస్, విభజన చట్టంలో ఆ రోజు ఏం చెప్పారండి? ఏమి హామీ ఇచ్చారు? చట్టం చేయలేకపోయినా హామీ ఏమి ఇచ్చారు కదా యూపీఏ ప్రభుత్వం? రాజధాని స్థల ఎంపిక నుంచి నిర్మాణ బాధ్యత మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం చేపట్టాలని చెప్పి చెప్పారు. కానీ నువ్వేం చేశావు? తుళ్ళూరిని చేశావు. అంటే రాజధాని అంశం అనేది రాష్ట్ర అంశం అనేది నీకు తెలుసు, కాబట్టి నువ్వు ఆ రోజు చేసావు తుళ్ళూరు. శివరామకృష్ణ చెప్పి కమిటీ చెప్పింది కూడా కాదని. కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడి నుంచే రాజధాని తీయట్లేదయా? నీకు తెలియదా? ఆ ప్రజలకు చెప్పవా? చంద్రబాబు నాయుడికి, ఆయన కొడుకు లోకేష్కి ఇద్దరికే కింద స్థాయి వాళ్ళతోనే అసలు నేను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకి సబ్జెక్టు లేదు, జ్ఞానం లేదు. ఏది చంద్రబాబు చెబితే అది మాట్లాడటం వాళ్ళు చేస్తూ ఉన్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడికి, వాళ్ళ అబ్బాయి లోకేష్కి బుద్ధి జ్ఞానం ఏమాత్రం ఉన్నా కూడా, నిన్న మేము ముఖ్యమంత్రి గారిని కలిసి వచ్చిన తర్వాత మేము ప్రెస్లో చెప్పిని ఒక్కసారి విని ఉంటే వాళ్ళు మాట్లాడేవాళ్ళు, లేదా విని ఉన్నా కూడా మాట్లాడుతున్నారు అని అంటే నేను వాళ్ళకి చెప్తున్నటువంటి సమాధానం ఒకటే. నేను ఇవాళ ప్రెస్ మీట్ తర్వాత మీ అందరికీ ఈ కాపీలు ఇచ్చేసేస్తానండి, అందరికీ కూడా. ఈ కాపీల్లో ఏ రైతన్న మాతో పాటు ముఖ్యమంత్రి గారిని కలవడానికి వచ్చాడు, ఆ రైతన్న పేరు, ఆ రైతన్న ఆధార్ నెంబరు, ఆ రైతన్న ఫోన్ నెంబరు, ఆ రైతన్న గ్రామం పేరు, అదేవిధంగా ఆ రైతన్నకి ఎంత పొలం ఉంది, ఏ సర్వే నెంబర్లో ఉంది అనేది కూడా చాలా స్పష్టంగా నేను తీసుకెళ్ళినటువంటి రైతన్నల్ని ముఖ్యమంత్రి గారికి కలిపినటువంటి వాళ్ళ లిస్టు మొత్తం ఇప్పుడు మీడియాకి చూపిస్తున్నాను. మీడియా మిత్రులకి అందరికీ కూడా కాపీ నేను ఇప్పుడే ఇచ్చేసేస్తా. ఏమండి, చాలా స్పష్టంగా వాళ్ళు చెబుతూ మా ప్లేడర్ గారు, ఆస్థాన ప్లేడర్ గారిని కూడా తీసుకెళ్లారు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఆమె ప్లేడర్ గారే, చదువుకోవటం ఏమన్నా తప్ప ప్లేడర్ వృత్తి ఏమన్నా తక్కువ అని అడుగుతున్నారు చంద్రబాబు నాయుడిని. ఆ ప్లేడర్ గారికి, ఆ ప్లేడర్ గారిది ఉండవల్లి గ్రామం, ఆమె విజయవాడ బార్ అసోసియేషన్లో న్యాయవాది వృత్తిలో కొనసాగుతున్నారు. ఆమెకి సర్వే నెంబర్ 146/C, అదే కాదు సర్వే నెంబర్ 23/A1 మరియు సర్వే నెంబర్ 19/B2లో 2 ఎకరాల 65 సెంట్లు స్థలం ఉందండి. పుల్లగుజ్జు వీరయ్య శివయ్య, ఆయనకి ఎకరం 34 సెంట్లు ఉంది ఉండవల్లి గ్రామంలో. గాదే సాంబిరెడ్డి గారు 2 ఎకరాల 50 సెంట్లు నిడమరు గ్రామం. వల్లభాపురం శ్రీనివాసరావు రైతు కూలి, 2,500 రూపాయలు ఇస్తున్నటువంటి పెన్షన్ నెంబర్తో సహా ఇచ్చాను. కలవకొల్లు నాగరాజు రైతు కూలి, ఆయనకు వస్తున్నటువంటి పెన్షన్ నెంబర్తో సహా ఇచ్చారు, నెలకు 2,500 రూపాయలు. గాది లక్ష్మారెడ్డి ఎకరం. ఇవన్నీ కూడా ఈ విధంగా 50 సెంట్లు ఉన్నవాళ్ళు కూడా ఉన్నారండి వీళ్ళల్లో. వీళ్ళని తీసుకొని వెళ్తే ఏమో చంద్రబాబు నాయుడు నీకు అసలు బుద్ధి ఉందా, వీళ్ళని పెయిడ్ ఆర్టిస్టులు అంటావా?